ఈరోజు ఎన్టీఆర్ కమిషనరేట్ లిమిట్స్లో 63 సెంటర్స్ ఒక 58 లొకేషన్స్లో ఎగ్జామ్ జరిగిందండి. దాదాపు ఎగ్జామ్ కూడా అయిపోవచ్చింది. మేము కూడా చాలా సెంటర్స్ విజిట్ చేశాము. అన్ని చోట్ల ఎగ్జామ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ కానీ ఎటువంటి ఇష్యూ కానీ ఇంతవరకు అయితే రిపోర్ట్ కాలేదు. బందోబస్తు కూడా చాలా పటిష్టమైన బందోబస్తు చేశాము. ఫ్రిస్కింగ్ కానీ లేకపోతే చెక్కింగ్ కానీ, ఇంపర్సనేషన్ కానీ, హాల్ టికెట్ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా పక్కగా చేయడం జరిగింది. ప్రతి సెంటర్కి ఒక ఇన్స్పెక్టరు, ఆ సెంటర్లో ఉన్న నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి, అంటే మోర్ దెన్ 2000 ఉంటే అక్కడ డైరెక్ట్ డిఎస్పీని, 1000 to 2000 ఉంటే అక్కడ ఒక ఇన్స్పెక్టర్ని, బిలో 500 బిలో 1000 ఉంటే అక్కడ ఇద్దరు ఎస్ఐల్ని, సఫిషియెంట్ స్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రూట్ బందోబస్తు, తర్వాత ట్రాఫిక్ బందోబస్తు కూడా వేయడం జరిగింది. ఎక్కడ కూడా అందరూ కూడా 9:45 కల్లా వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా ఎవరు డిలే అవ్వడం మూలంగా ఇబ్బంది పడడం కానీ దానికి ఇష్యూస్ మా దృష్టికి అయితే రాలేదు. అంతేకాకుండా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా మెడికల్ కిట్టు, డాక్టర్స్, అవైలబుల్ డాక్టర్స్ అట్లాంటివి కూడా ఏర్పాటు చేశాం. వాటర్ ఇవన్నీ కూడా. సో 1-2 చోట్ల కొంత ఇద్దరు అస్వస్థకు గురైనా కూడా తిరిగి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడంతో మళ్ళీ వాళ్ళు వెంటనే ఎగ్జామ్ కూడా రాస్తున్నారు ఆల్రెడీ. సో అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మీడియా ఫర్ దర్ కోఆపరేషన్. బాగా సహకరించారు పరిస్థితికి. Thank you so much and I wish you